హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 9 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. అయితే బిగ్ బాస్ ఈ వీక్ ఇమ్యూనిటీ ద్వారా ఒకరు సేవ్ అయ్యే అవకాశం అయితే ఇచ్చారు. సో అదేంటో కూడా మనం నిన్న ప్రోమోలో చూసాము. బిగ్ బాస్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తున్నాడు, మనకే కాదు హౌస్ మేట్స్ కు కూడా. ఇక్కడ అమౌంట్ ఎక్కువ రాసిన వాళ్ళు కాదు సేవ్ అయ్యేది, ఎవరు తక్కువ రాస్తారో వాళ్లే సేవ్ అవుతారు. సో హౌస్ మేట్స్ అందరికంటే కూడా రోహిత్ రాజ్ వీరిద్దరూ తక్కువ అమౌంట్ రాయడం జరిగింది. అయితే ఈ వీక్ సత్యాన్ని సేవ్ చేయడానికే ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు అనే అభిప్రాయం అయితే అందరిలో ఉంది. సత్య కూడా ఈ వీక్ ఎలా అయినా సేవ్ అయిపోవాలి అనే ఉద్దేశంతో ఎక్కువ అమౌంట్ రాసిందని నా ఒపీనియన్. సో తను సేవ్ కాకపోవడానికి ఒక పెద్ద రీజనే ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీక్ ఇమ్యూనిటీ ద్వారా సేవ్ అయింది రాజ్. రాజు సేవ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో రాజు సేవ్ అయిపోయిన తర్వాత టోటల్ గా 8 మెంబర్స్ అయితే ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వీక్ సత్య వర్సెస్ మరీనా, వీరిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్లీ సత్య వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారము ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక నా ఒపీనియన్ ప్రకారం రాజ్ అయితే నక్కతోక తొక్కొచ్చాడు అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ప్రకారం రాజ్ కి ఇమ్యూనిటీ రావడం కరెక్టా కాదా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.